దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి రఘునందన్ గారు ఎలా ఉన్నారు ఫైన్ మేడం థ్యాంక్ ఏంటి రఘునందన్ గారులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమన్నా చేంజ్ వచ్చిందా వస్తుంది మేడం కొయిడ్ నాచురల్గా నమ్మి ఆశపడి గెలిపిస్తున్నటువంటి ఓటర్లకి ఎక్కువ సమయం ఇస్తున్నాం టీవీ ఛానల్కి భాగ్యనగరానికి తక్కువ సమయం ఇస్తుంది ఆనేర్ కనబడతలేము ఆన్ గ్రౌండ్ కనబడుతున్నాము దట్ ఈస్ అ డిఫరెన్స్ బిఫోర్ ది ఎమ్మెల్యే అండ్ ఆఫ్టర్ దెమ్ కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత రఘునందన్ గారిలో దూకుడు తగ్గింది అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు పదవి వచ్చిందనా లేకపోతే పేచీలు ఎందుకు బాధ్యత పెరిగింది కాబట్టి మౌనంగా ఉంటాను ఉన్నా పేలకంటే ముందు తుపాకి కూడా మౌనంగా ఉంటుంది అట్లా అవసరం వచ్చినప్పుడే సప్పుడు వస్తుంది కానీ రోజు సపోర్ట్ చేయలేదు అది మేక్స్ మచ్ నైస్ అవసరం ఉన్నప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం కదా సందర్భం వచ్చినప్పుడు నిల్చుంటూనే ఉన్నాం కదా గెలిపించారు అందరికీ లాగా నాకు ఐదు సంవత్సరాలు అవకాశం రాలేదు మూడు సంవత్సరాలే వచ్చింది కదా వచ్చిన మూడు సంవత్సరాలు సద్వినియోగం చేసుకోవాలి కదా నాకేం జీవితం వడ్డించిన ఇస్తారు కాదు కదా అందుకని చెప్పి నేను కష్టపడాలి కాబట్టి పడతా ఉన్నాను జనంలో ఉండాలి కాబట్టి అక్కడే ఉంటున్నాను మళ్ళీ గెలవాలనే తపన ఉంది కాబట్టి జనానికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నా వద్దనుకుంటే రోజు వచ్చి పొద్దున సాయంత్రం టీవీలలో కనబడవచ్చు గాలి మాటలు గాలి కబుర్లు మస్తు మాట్లాడిపోవచ్చు కానీ థియరికల్గా ఉందాం అనుకుంటున్నాం కాబట్టి కాన్స్టెన్సీ అంటే ఇంతకు ముందు అంతా అలా మాట్లాడారా ఇప్పుడు అట్లే మాట్లాడుతున్నా రేపు అట్లే మాట్లాడితే ఎల్లుండి కూడా అట్లే మాట్లాడతా నా మాటలో ఏం చేంజ్ రాదు నా మనస్తత్వం ఏం మారలేదు నేను ఏం మారలేదు కొట్లాడే విధానంలో కూడా మార్పు లేదు దుబ్బాకలో మీ గెలుపు వెనక కేటీఆర్ గారు అండదండలు ఉన్నాయి అని అంటారండి ఆడలేక మధ్యలో ఓడింది అని చెప్తారు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని తల పట్టుకొని కూర్చుంటే మీరు కేటీఆర్ దండలు ఉన్నాయని ఆ కుటుంబాలు ఆల్రెడీ పంచాయతీలు ఉన్నాయని జనం అనుకుంటారు మీరు ఆ పంచాయతీలకు ఇంకా నిప్పేసి నీరేసి ఇంత ఉప్పేసి ఇంత నెయ్యి వేసినట్టు చేస్తున్నారు మీరు చీటపట అనిపిస్తున్నారు తప్పితే ఏం లేదు కేటీఆర్ గారు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు చెప్పండి ఇన్ వాట్ వే ఐమ్ కన్సర్న్ విత్ కేటీఆర్ గారు కేటీఆర్ గారికి నిజంగా నా మీద ప్రేమ ఉంటే నన్ను టీఆర్ఎస్కి వెళ్ళి బయటకోకుండా కాపాడుకుంటే కదా కానీ ఇప్పటికీ కేటీఆర్ గారితో మీకు మంచి డీలింగ్స్ ఉన్నాయని చెప్పి అంటుంటారు బయట మా జిల్లా మంత్రి హరీష్ గారితో కూడా మాట్లాడుతాను ఇంత యుద్ధం చేసి గెలిచిన తర్వాత కూడా హరీష్ గారు కనబడితే నేను నమస్కారం పెడతాను మంత్రి గారు మా నియోజకవర్గానికి ఇది ఇవ్వండి అని అడుగుతాను నేను అది నా సంస్కారం నా అవసరం నా పద్ధతి నేను ఎమ్మెల్యేనే ఆయన మంత్రి మీరు దాన్ని వేరే కోణంలో చూస్తే ఎట్లా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాడని ఒక నానిడి ఉంటుంది మంత్రిగా ఆయన వచ్చినప్పుడు నమస్కరిస్తాం మంత్రి గారు దరఖాస్తు తీస్తున్నాం తీసుకోండి నేను అడుగుతాం నా నియోజకవర్గానికి ఇది కావాలని అడుగుతాం దాని అర్థం రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు హరీష్ అన్న మీ పార్టీకి ఓట్లు వేయించుకొని చెప్తానా చెప్పగలత్త నా పార్టీ నాది నా గెలుపు నాది నా యుద్ధం నాది మీకెందుకు సపోర్ట్ చేస్తా నేను నేను నా పార్టీ కోసమే పని నా సిద్ధాంతం కోసమే పని చేస్తా నేను ఎమ్మెల్యేను వారు మంత్రి కంటే కేసీఆర్ గారు ఢిల్లీ పోతలేరా నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ప్రధానమంత్రి గారిని కలుస్తలేరా మా రాష్ట్రానికి ఇది కావాలని అడుగుతలేరా అది తప్పు కానప్పుడు ఇది ఎట్లా తప్పు అవుతుంది హౌ యూ విల్ జస్టిఫైడ్ హరీష్ గారు మా జిల్లా మంత్రి నాకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా నా పక్క నియోజకవర్గ శాసనసభ్యులు వారు అవసరానికి జిల్లా పరిషత్ మీటింగ్కో ఈ మీటింగ్కో ఆ మీటింగ్కో పక్క పక్క కుర్చీలలా కూర్చోవాలి పదిహేను ఏళ్ళు కలిసి పనిచేసిన వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో మాట్లాడితే తప్ప అయితే ఎట్లా ఎలక్షన్లప్పుడు ఆయన నన్ను ఎంత కష్టపెట్టిండో మీరు చూసిర్రు జనం నాకు ఎట్లా అండగా నిల్చున్నారో చూసిన నా నియోజకవర్గానికి నిధులు కావాల్సి వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి తట్టు ఆయన పైసల మంత్రి ఆయన పైసలు ఇవ్వన్నా అని అడుగుతాం నిలదీస్తాం దాంట్లో ఉంటే చెప్పు ఎలక్షన్ టైంలో ఒక ట్రిక్ ప్లే చేసి అధికార పార్టీ బ్లేమ్ అయ్యేలాగా చేశారు అని చెప్పేసి అంటున్నారు యంత్రాంగం వాళ్ళది పైసలు వాళ్ళది పోలీసు వాళ్ళది వాళ్ళు ఆట ఆడగలుగుతారు మేమేమి తల్లి వేటకు బలి పశువులు మేము వాళ్ళు వేటాడిరు మమ్మల్ని మేము మమ్మల్ని ఆట కూడా ఆర్న్ వాళ్ళు వేటాడితే బతికి జీవులు కొట్లాడి కష్టపడి బతికి పోరాటంలో బతికి వచ్చిన వాళ్ళేం మేము అంతేగాని అన్ను ఏముంటుంది అందులో మేమేం ట్రిక్ ప్లే చేసినాం మాకేం ఏం అని పోలీసు మీది పైసలు మీది రాజ్యం మీది అన్నీ మీరే చేయగలుగుతారు నేను ట్రిక్కులు ప్లే చేస్తే ఎందుకు ఊరుకుంటారు ఊరుకోరు కదా అంటే ఆ ట్రిక్తోనే జనమంతా మీ వైపుకి వచ్చారేమో అనే ఒక సందిగ్ధంలో కూడా కొంతమంది వాస్తవాలు చెప్పిన తప్ప ట్రిక్కులు ప్లే చేయలేదు నేను నేను చెప్పిన వాస్తవం ఏంది ఇంకా సిద్దిపేటకి ఇన్ని పైసలు పోతున్నాయి గజ్వేల్కి ఇన్ని పైసలు పోతున్నాయి అదే సిద్ధిపేట జిల్లాలో మనము భాగస్వాములం మన రోడ్ ఎట్లుంది సిద్దిపేట రోడ్ ఎట్లుంది చూడూరు అన్నాం మన ఊరు ఎట్లుంది సిద్దిపేట ఎట్లుంది అని చూడమని నాన్ను కళ్ళది కండ్ల గట్టినట్టు వాస్తవాన్ని చూపెట్టినా కాబట్టి జనం నమ్మిరు తప్ప ట్రిక్కులు మాయాజాలాలు రంగులేసుడు కట్లు పేస్ట్లు ఏం లేవు తల్లి ఉన్నది ఉన్నట్టే చేసి గ్రేటర్ ఎన్నికల తర్వాత బండి సంజయ్ గారిలో మాటల్లో దూకుడు తగ్గిపోయింది దానికి కారణం హైకమాండ్ నుంచి ఏమన్నా వద్దు అనే సంకేతాలు వచ్చాయా అని కొంతమందిలో డౌట్ ఉంది మీరు ఆ బీజేపీ నేతగా ఈ ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది ఒకటి బండి సంజయ్ గారు రెండు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మించి మీకు నాకు తెలుస్తుంది నేను అనుకోను ఎందుకంటే నేను మిమ్మల్ని తిట్టినా అనుకోని మన ఇద్దరం రూమ్ లో మాట్లాడుకుంటున్నప్పుడు నేను మిమ్మల్ని తిట్టినా అనుకోండి అయితే మీరన్నా బయట చెప్పాలి లేదా నేనైనా బయటకు చెప్పాలి ఆ ఇద్దరు చెప్తేనే కరెక్ట్ ఉంటుంది ఆ బయట వచ్చేటి అన్ని ఊహాలు గుసగుసలే దాంతో ఏం ఫలితం ఉంటదని నేను అనుకో ఓకే అంటే ఎన్నికల తర్వాతనే ఆయన సైలెంట్ అయ్యారు మీ ఎన్నిక తర్వాత మీరు సైలెంట్ అయ్యారు అందుకని అంత నా క్షేత్రం మారింది వెళ్ళి నా క్షేత్రం దుబ్బాకకు మారింది పొద్దున ఏడు గంటలకు రండి నేను క్యాంప్ ఆఫీస్ లో జనం తోటి ఉంటాను రాత్రి పదకొండింటికి రండి నేను క్యాంప్ ఆఫీస్ లో జనానికి సేవ చేస్తూనే ఉంటాను పొద్దుగల రండి ఊర్లో పండి తిరుగుతూ కనబడుతుంటాను ఐ వాంట్ కన్సాలిడేట్ మై సెల్ఫ్ జనానికి ఇంకా దగ్గర కావాలి రెండోసారి గెలవాలి మూడోసారి గెలవాలనే ఒక ఆశ దానికోసం పనిచేస్తా ఉన్నాను అంతకుమించి నేను ఎవరికి దూరం కాలేదు పార్టీ పిలిచినప్పుడల్లా పార్టీ కార్యక్రమాలు ఉంటున్నా తిరుపతి బొమ్మన్నర పోయినా నాగార్జున సాగర్ బొమ్మన్నర పోయినా జీహెచ్ఎంసీలో తిరుగుమన్నారు తిరుగుతున్నా ఇప్పుడు హుజరాబాద్ బొమ్మన్నారు పోతున్నా ఏడిపోతలే ఏడదగ్గిన ఎందుకు తగ్గుతా ఎప్పుడు తగ్గ టిల్ మై లాస్ట్ ప్రీతి నేను ఏడున్నా ఇట్లే ఉంటాను నా క్యారెక్టర్ ఏం మారదు మీరు బండి సంజయ్ సంజయ్ వర్గం గారి గ్రూపా లేకపోతే కిషన్ రెడ్డి గారి గ్రూపా బీజేపీ కాషాయం జెండా కింద పని చేస్తున్నాం మేము కాషాయం జెండా కిందనే పనిచేస్తాం ఆ జెండా పట్టుకొని మాత్రం నడిచిన వాళ్ళంతా మా వాళ్ళు ఆ జెండాను వ్యతిరేకించిన వాళ్ళంతా నా వ్యతిరేకులు సింపుల్ లాజిక్ దాంట్లో ఇంకా సంజయ్ గారి గ్రూప్ అయింది కిషన్ రెడ్డి గారి గ్రూప్ అయింది సంజయ్ గారు కూడా కాషాయం జెండా కోసమే పనిచేస్తారు కిషన్ రెడ్డి గారు కూడా అదే జెండా కోసమే పనిచేస్తారు వీరికి అవకాశం వచ్చింది మీరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వచ్చిర్రు వారికి అవకాశం వచ్చింది వారు కేంద్ర మంత్రి అయినరు ఇంకా గ్రూప్లు ఏమున్నాయి గ్రాఫ్లు ఏమున్నాయి అందులో సో గ్రూపులు లాంటివి ఏమి లేవు గ్రూప్ లేదు గ్రాఫ్ లేదు ఉన్నదే పది మంది పది మందిని కలిసి పనిచేస్తుంటాం రోజు పొద్దుగల సాయంత్రం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటుంటాం ఇంకా గ్రూప్ అయింది గ్రాఫ్ అయింది ఎవరికి ఏం తక్కువ ఉందని గ్రూపు ఏం ఎక్కువ గ్రాఫ్ చెప్పు అందరం సమిష్టిగా పనిచేస్తున్నాం పార్టీని అధికారాలకి తెచ్చే లక్ష్యంగా పనిచేస్తున్నాం కాంగ్రెస్ లో గ్రూప్ ఏ గ్రూప్ బి అని చెప్పి కామెంట్స్ చేస్తే దాని మీద సిఎల్పి బట్టి గారు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఏ అంటే కాంగ్రెస్ ఏ అంటే ఆంటోనీ కాంగ్రెస్ బి అంటే బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ సి అంటే చిదంబరం కాంగ్రెస్ డి అంటే ఇంకో కాంగ్రెస్ టీ అంటే తృణమూల్ కాంగ్రెస్ ఇట్లా రోజుకో పార్టీ పూటకో పార్టీ ఢిల్లీకో పార్టీ గల్లీకో పార్టీ రేవంత్ దో కాంగ్రెస్ ఉత్తమ్దో కాంగ్రెస్ జానాదో కాంగ్రెస్ కోమటి కాంగ్రెస్ బట్టిదో కాంగ్రెస్ ఇది నేను చెప్పలే వి హనుమంతరావు గారు చెప్పారు పద్దెనిమిది ఏళ్ళు మీ రాజ్యసభ సభ్యుడు చెప్పిండు నన్ను ఎందుకంటారు మీ నాయకులు అనేది నేను మీకు గుర్తు చేసిన కదంతా టిపిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు సో ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో చాలా బాగా బలోపేతం కాబోతోంది అని చెప్పేసి వినిపిస్తున్నాయి వ్యాఖ్యలు మీరేమంటారు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అభినందనలు పార్టీని ఉంచుకుంటారా ముంచుకుంటారా జైల్లో పెట్టుకుంటారా నాకు సంబంధం లేని వ్యవహారం అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అంతవరకు మాత్రమే చూస్తాం వారికి నిన్ననే అనౌన్స్ అయింది వారిని పని చేయనియండి కొద్ది రోజులు పనిచేసిన తర్వాత మీరు చెప్తారు నేను చెప్తాను అప్పుడు ఒక అనాలిసిస్ ఒక అంచనాకు వస్తాం ఇప్పటికిప్పుడు ఆయనకు పదవి రాగానే ఆయన తిట్టు సంస్కారం అని నేను అనుకోను అంటే రేవంత్ రెడ్డి గారు దూకుడుగా పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి సపోర్టు యూత్ ఎక్కువగా సపోర్ట్ ఉంటారు కనుక రాబోయే రోజుల్లో పార్టీ బాగా బలోపేతం అవుతుంది ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే అవకాశం బీజేపీ కంటే కాంగ్రెస్కే ఉంటుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంది అదుపులో కొన్ని దెబ్బలుంటాయి ఎదురు దెబ్బలు ఉంటాయి కొన్నిసార్లు బోర్లా పడతాం కొన్నిసార్లు పోటు రాయ దాకా రక్తాలు గారుతాయి ఇట్లా అందుకనే ఏం చెప్తున్నా లెట్ ఈ వర్క్ ఫర్ సమ్ డేస్ కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది హుజరాబాద్ వచ్చింది కదా వారు పిసిసి అధ్యక్షుడు అయినాక హుజరాబాద్ వచ్చింది కదా అవును ఇప్పుడు చూసుకుందాం ఇక హుజరాబాద్ కాంగ్రెస్ ఏంది టీఆర్ఎస్ ఏంది బీజేపీ ఏంది ఎవరు బలమైందో తెలుస్తుంది కదా క్వార్టర్ సెమీ సెమీఫైనల్లో అనుకుంటే పోయి తెలుసుకుందాం దూకుడు ఉందా దాకుడు ఉందా కులం ఉందా బలం ఉందా పైసు ఉందా ఏముందనేది తెలిసిపోతుంది కదా అన్న ముడికిందా లేదంటే అంత అంతా విసుకాల్సిన అవసరం లేదు కదా ఒక మెతుకు చూడు చూద్దాం హుజరాబాద్కు వేసినాక అందరం మాట్లాడుకుందాం ఈటల రాజేంద్ర గారు కేసీఆర్ గారికి ఒక లేఖ రాశారు ఆ లేఖ మీద దుమారం ఏ రేగుతుంది మీ అభిప్రాయం ఏంటి ఈటల రాజేంద్ర గారు రాయలేదని పోలీసుల్లో కంప్లైంట్ ఇచ్చారని చూసిన నేను ఆ లేఖ ఫేక్ బదనాం చేసేందుకు సృష్టించినటువంటి లేఖ తప్పుడు ప్రయోగాలు మీరు అన్నరు ఇందాక దుబ్బక్కలేదా మీరు ట్రిక్ ప్లే అవి అట్లాంటి ఇట్లాంటి తప్పుడు ట్రిక్లే అధికార పార్టీలు ప్లే చేస్తుంటారు అంతే మేము ప్లే చేయం ప్రతిపక్షం వాళ్ళకి ప్లే చేయడానికి ఏముంటుంది టీవీ మాది కాదు పేపర్ మాది కాదు పోలీస్ మాది కాదు పైసలు మాది కాదు అన్ని వాళ్ళే వాళ్ళే ఆటలాడుతుంటారు నాటకాలు వేస్తుంటారు మీరు కూడా త్వరలోనే ఛానల్స్ పెట్టబోతున్నారని వింటున్నాం బీజేపీ ఆధ్వర్యంలో కూడా ఛానల్స్ వస్తున్నాయని ఇప్పటికే నేషనల్ ఛానల్స్ అన్ని కూడా బీజేపీ అగ్రనాయకత్వం చెప్పినట్లుగానే వింటున్నాయి అని కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి ఫోర్త్ ఎస్టేట్ పట్ల నాకు మంచి విశ్వాసం ఉంది గౌరవం ఉంది ఎవరో చెప్తే వింటారని ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటారని ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తారని నేను మీడియా మిత్రుల్ని నిందించదలుచుకోలేదు ఒకవేళ అట్లా ఎవరైనా తప్పుడు పని చేస్తే అది వారు విజ్ఞతగా వదిలేస్తాను ఆన్సర్ చెప్పారు నిజాన్ని నిజంగా చెప్తా ఉన్నాండి అట్లా ఎవరు చేయొద్దని కోరుకుంటున్నాం ఎడిటోరియల్ మీరు రాసుకోండి సంపాదకీయాలు మీరు రాయన్ రి మీ వ్యూస్ని అందులో చెప్పుండ్రీ అంతేగాని అవసరం లేని విషయాలు ఎట్లా చెప్తారు మీరు మీకు సందర్భం లేని విషయాలలో మీరు ఒక రాజకీయ పార్టీ గురించి చెయ్యని తప్పు చేసినట్టు చేసిన తప్పును ఒప్పని ఎట్లా చెప్పిస్తారు ప్రజలలో మీరు విశ్వసనీయ కోల్పోతుంది విశ్వసనీయతను కోల్పోతారు అని చెప్తున్నాను ఏ సంస్థకైనా లాంగ్ రన్లో అది మంచిది కాదు అని చెప్తా ఉన్నాను అట్లా చేయొద్దు అని కోరుకుంటున్నాను చేస్తే మీ కర్మ